నాన్నతో మాట్లాడావా? ఏమన్నాడు నాన్న? ఎక్కడ నాన్న తిన్నావా, ఏం చూసుకో నన్ను? అమ్మని మంచిగా చూసుకో, తమ్ముడికి మంచిగా చదివి, తమ్ముడిని బాగా చూసుకో, మంచిగా చదువుకో, గుడ్ కదా బాగా చెప్పింది. నువ్వు చెప్పలేదా నాన్న ఇక్కడికి రా ఇప్పుడు అని మాట్లాడినప్పుడు, వస్తుండే కలుస్తా అని చెప్పిందా? ఎప్పుడైనా మాట్లాడారు? ఏమనేవాడు సార్? ఎప్పుడు అదే అంటుండే. ఓకే, ఎప్పుడు ఇదే అంటున్నాడు. ఇంకొకసారి తెలుసా పవ్యంటి అనిపింది, అవన్నీ మాట్లాడుతుండ్రు. ఊరికి అవే మాట్లాడుతుండ్రు, ఫోన్ చేసినప్పుడల్లా అంతనే మాట్లాడుతుండ్రు. ఇంకా బాగా చెప్పేస్తుండ్రు అంతే. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో వాళ్ళ కుటుంబ ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం వాళ్ళ భార్య శిల్ప ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు మాట్లాడి చివరగా మీతో ఎప్పుడు మాట్లాడింది? అంటే పర్సనల్ కాల్ ఏం జరగలేదు మా ఇద్దరు మధ్యలో కన్వర్సేషన్. తను పాప కోసమని గోల్డ్ అది ఏమంటారు, ఇప్పుడు మనకి స్కీమ్స్ ఉంటాయి కదా, అవి కట్టడానికి అనేసి కట్టాడనమాట. అది కంప్లీట్ అయిపోయింది, సో 1 మంత్ తీసుకొని రా అనేసి చెప్పాడు. సో దానికోసం ఆ కన్వర్సేషన్ తప్పితే దానికి మించిన కన్వర్సేషన్ వేరేది ఏం అవ్వలేదు మా ఇద్దరు మధ్యలో. సో పాపకి మాత్రం ఒక మాట అన్నాడంట, అమ్మని బాగా చూసుకో, మంచి చదువుకో, తమ్ముడిని బాగా చదివించుకో అనేసి అని అన్నాడంట. మీ మ్యారేజ్ ఎప్పుడైంది, ఎప్పటి నుంచి చందు అటు దూరం? మాది 2015 నవంబర్ 29 మా మ్యారేజ్ అయ్యింది. తను 2020 ఎగ్జాక్ట్ మంత్ తెలియదు, సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలై ఉంటుంది, మిడ్ ఆఫ్ ద ఇయర్ అప్పటి నుంచి దూరం అయ్యాడు. అంటే ఏం చేసేవాడు ముందు సీరియల్స్ రాకముందు చంద్ ఏం చేసేవాడు? అసలు దూరం కావడానికి కారణం సీరియల్స్ చేస్తూ సైమల్టేనియస్గా తనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉండింది. సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి ఉంటాయి కదా లాంగ్వేజెస్ కానీ ప్రోగ్రామింగ్ కానీ, అవి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ ఉండింది. కొంచెం లాస్ అయినందుకు తీసేయాల్సి వచ్చింది అన్నమాట. తీసేసిన తర్వాత ఫుల్ ఫ్లెజ్గా ఇండస్ట్రీలోకి వచ్చేసాను అన్నమాట. పవిత్ర ఎట్లా దగ్గర అయింది ఆమెకి? మీరు పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నారు, ఆమె ఎందుకు ఎంటర్ కావాలి? పవిత్ర జయరామ్ ఎంటర్ అయ్యింది 390 కాంట్రాక్ట్ వల్ల. 390 సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో ఆ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. అంటే మరి మీరు అడేలే కుటుంబ సభ్యులు అని మీరు ఇక్కడ దూరంగా ఉంటున్నారు, గొడవ పడేది? అంటే తరచుగా గొడవలు అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అలా అనుకున్నాం, కానీ ఇంత డెప్త్గా వెళ్తాడు అంటే ఇది అన్ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్. అంతలోపు మాకు తెలిసేలోపు అన్ఎక్స్పెక్టెడ్. అంటే మా మదర్ పాస్ అయింది డిసెంబర్ 2019 21st. నేను అందులో నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. అందులోనే ఇది ట్రావెల్ అయినారు వీరిద్దరు. సో నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ అంతా జరిగిపోయింది. సో అలా అన్నమాట. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం కానీ జరగలేదు? అసలు ఇట్లా నేనే మాట్లాడాను తనతో, ఏదన్నా నేనే డీల్ చేశాను. అటు పవిత్రతో అయినా కానీ ఇతనితో అయినా అని నేను మాట్లాడాను. మాట్లాడితే అదే తను నాకు కావాలి అనేసి అన్నాను. అలా ఎలా కుదురుతుంది, కుదరదు కదా అది అనేసి అని అన్నాను. లేదు కావాలి అది అనేసి అని అన్నాడు. మళ్ళీ పిల్లలు ఎలా, ఆ డిస్కషన్ జరిగింది. బట్ తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ ఉండింది. పోనీలే ఎక్కడో ఒక చోట ఫాదర్ అన్న ఉంటాడు కదా పిల్లలకి అని అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ ఈ యాక్సిడెంట్ అవ్వడము, మేబీ తను పోయింది కదా మా కోసం, పిల్లల కోసం వస్తాడు, ఇన్ని రోజులు సఫర్ అయిన పెయిన్ మొత్తం పోయింది, కొంచెం డిప్రెషన్ ఉంటుంది, ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మాతో కలిసిపోతాడు, ముందరలో మా లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అంటే కొంతమందితో వాట్సాప్ చాటింగ్ చేసిండు మాట్లాడడం, కొంత వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా వాట్సాప్ చాటింగ్ చేసి ఇట్లా చనిపోతాం. మీ కుటుంబ సభ్యులకి ఏమైనా అట్లా ఫోన్ చేయడం కానీ అట్లా చేశారా? లేదు, యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. అంటే 10-2 డేస్ వెయిట్ చేయి, నేను వచ్చేస్తున్నాను నీకోసం అని, అంతే తప్పితే నేను. సో అది చూసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే నేను అంత పెళ్ళికోండి కాదు, నేను ఆ పిల్లల కోసం బతుకుతా అనేసి అని అన్నాడు. అంతే. మీకు ఎప్పుడు చెప్పారు ఇట్లా చనిపోయింది అని చెప్పేసి? మీకు ఎట్లా అంటే, మేము యాక్చువల్గా ట్రై చేస్తున్నాం, నిన్న మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం అన్నమాట. మేమే పంపించాము బాబుని, అంటే ఫ్రెండ్ని, ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని పంపించాము. అక్కడ వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉన్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే రాగానే ఫ్యూనరల్ పవిత్ర జయరాం ఫ్యూనరల్ అవ్వగానే ఇమీడియట్గా తన లగేజ్ మొత్తం తీసుకొచ్చేసారన్నమాట. సో లగేజ్ తీసుకొచ్చినాక తను వెళ్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. బట్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఏమైనా పవిత్ర వివాదం జరిగిందా, గొడవలు జరిగిందా? లేదు, అలాంటివి ఏమి లేదు నాకు తెలిసి అయితే లేదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నది బ్యాక్ 2015 ఆ టైం. సో రీసెంట్ కాదు. ఇద్దరు పిల్లల నుంచి పాప 3rd స్టాండర్డ్, బాబు ఎల్కేజీ, పాప 8 ఇయర్స్, బాబు 4 ఇయర్స్. అంటే ఈ మధ్య దీనికి సంబంధించి ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లల కోసం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కోసం రావడం జరిగింది? చేశాము. యాక్చువల్గా మదర్ చాలా ట్రై చేసింది, వదిలిపెట్టేసే వచ్చేసే నాన్న పిల్లల కోసం అన్న, పిల్లల మొహం చూడు అది తనేసి అని అంటే ఆ మాట అన్నందుకు మదర్తో కూడా మాట్లాడట్లేదు. ఇక్కడికే అంత్యక్రియలు చేశారమ్మా? ఇక్కడికే, ఇక్కడికే, ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరేం చెప్పాల్సిన అంటే ఇలాంటి సంబంధాల వల్ల కుటుంబాలకు? యాక్చువల్గా ఏదో ఎప్పుడైతే అడల్టరీ లీగలైజ్ అయ్యిందో అప్పటి నుంచి చాలామంది ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. మేబీ మెన్ అవ్వచ్చు, ఫీమేల్ ఆర్ మేల్, 2 సైడ్స్ చాలా దెబ్బతిని ఉంటాయి. సో అది మళ్ళీ బ్యాక్ టు ఆ సెక్షన్ మళ్ళీ తీసుకొస్తే మేబీ నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగదేమో అనేసి నేను అనుకుంటున్నా. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము, ఇప్పుడు తిన్ సెలబ్రిటీ కాబట్టి మేము ఎక్స్పోజర్ అయ్యాము. లేదు అంటే మాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామంది చనిపోయి ఉంటారు కదా, వాళ్ళెలా మేము ఎంత ఏడుస్తున్నామో అలాంటి ఫ్యామిలీస్ కూడా అలానే ఏడుస్తుంటారు కదా. అంతే నా ఒపీనియన్ అయితే అడల్టరీ లీగలైజ్ కాదు, ఇల్లీగల్ అన్నది చేయాలి అనేది నేను అనుకుంటున్నాను. డైవర్సీ కూడా ఇవ్వలేదు, మీరుతో ఉండగానే ఆమెతో కలిసి ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదు అసలు ఇన్ని సంవత్సరాలు? నా ఇష్టం. చాలా రఫ్గా ఉంటాడు చందు, ఏదన్నా డిసిషన్ తీసుకుంటే చాలా రఫ్గా ఉంటాడు, చాలా అంటే చాలా. అది తను ఏదైతే ఫిక్స్ అవుతాడో అంతే, దానికి రివర్స్ మనం ఏం సమాధానం చెప్పడానికి ఉండదు, అలా ఉంటుంది. సో మనం ఏం ఆలోచించ, పాప 3rd స్టాండర్డ్, బాబు ఎల్కేజీ, ఇట్రా ఎప్పుడు మాట్లాడావా నాన్నతో? మాట్లాడావా? ఏమన్నాడు నాన్న? ఎక్కడ ఉన్నావు నాన్న, తిన్నావా, ఏం చూసుకో అన్నాడు. అమ్మని మంచిగా చూసుకో, తమ్ముడికి మంచిగా చదివి, తమ్ముడిని బాగా చూసుకో, మంచిగా చదువుకో, గుడ్గా కదా బాగా అని చెప్పింది. నువ్వు చెప్పలేదా నాన్న ఇక్కడికి రా ఇప్పుడు అని మాట్లాడినప్పుడు వస్తుండే కలుస్తా అని చెప్పిందా? ఎప్పుడైనా మాట్లాడే ఏమనేవాడు ఎప్పుడు అదే అంటుండే. ఓకే, ఎప్పుడు ఇదే అంటున్నాడు. ఇంకొకసారి ఇంత చనిపోయింది అవన్నీ మాట్లాడుతుండ్రు, ఊరికి అవే మాట్లాడుతుండ్రు ఫోన్ చేసినప్పుడల్లా, అంతనే మాట్లాడుతుండ్రు. ఇంకా బాగా చెప్పేస్తుండ్రు అంతే.
వీళ్ళ ఇంటి దగ్గర అయితే పూర్తిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ ఇలాంటి ఆ పవిత్రతో ఇష్టం ఉండడంతోనే ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఊకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా అసలు అనుకోలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు కూడా అందరూ ఇక్కడికి చేరుకొని ఇలా పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను, నేను కూడా బయటికి పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. దాంతో షాక్ అయ్యి నిన్న ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన కొందరిని మణికొండకు పంపించి చూడగా అక్కడ చనిపోయి ఉన్నట్టు గుర్తించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటన జరగడంతో చందు నివాసంలో అయితే పూర్తి విషాద ఛాయలు.